పెరుగుతున్న నిత్యావసర ధరలను తగ్గించాలంటూ సాలూరు పట్టణంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్యుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. వినూత్న రీతిలో కూరగాయల దండలను మెడలో వేసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయం కోడలి వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి మరియు పట్టణ ఇన్ఛార్జ్ బంజుదేవ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిత్యావసర సరుకులు మరియు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో సామాన్య మధ్యతరగతి నిరుపేద ప్రజలకు పెద్ద గుదిబండలా పెనుభారం అవుతుందన్నారు. ఇంత దారుణంగా నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రభుత్వ ఖజానాన్ని నింపుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. రాక్షస పరిపాలన చేస్తున్నారు. కనీసం రైతులకు కూడా కొనుగోలు అందుబాటులో లేని ధరలతో విత్తనాలు కానీ లేదా ఎరువులు కానీ ఈరోజు విపరీతం పెంచినందువల్ల ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నిరసన తెలియజేసి ఈ యొక్క ప్రజల ఇబ్బందుల్ని ఈ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి సామాన్యులకు అందుబాటులో ఈ ధరలు తగ్గిస్తారని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా తగ్గిస్తారని మీ ద్వారా ఆయన కోరుకుంటున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ప్రజా ఆగ్రహాన్ని ఈ యొక్క ప్రభుత్వం చూస్తుందని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకు అని అంటే ఎంత దారుణంగా పెరిగిందో మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో పాటు పురుషులు గాని ఎదురుగా ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు గాని ఇక్కడ ఉన్న వారు అందరూ కూడా విజ్ఞులు. అందరికీ తెలుసు ఎంతెంత రేట్లు పెరుగుతున్నాయో. మీరంతా రోజు కొంటున్నారు. ఇంత దారుణంగా రేట్లు పెరుగుతున్నాయి, వాటి మీద ఇంకా ట్యాక్సులు సెస్సులు ఇవన్నీ వేసుకుంటూ సామాన్యమైన ప్రజల నెత్తి మీద పెద్ద గుదిబండ వేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల నుంచి అన్ని తిక్కతిక్క నిర్ణయాలే. ప్రతిదీ కోర్టు ముట్టికాయలు పెడితే గాని సరిదిద్దుకోలేనటువంటి తిక్కతిక్క నిర్ణయాలు చేసుకుంటూ ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఏవి కూడా తక్కువ రేట్లు లేకుండా సామాన్య ప్రజలు నట్టి విరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఈ రోజు మేము గ్యాస్ పంటలు ఇవన్నీ పెట్టుకుని నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంత బాధపడుతున్నారంటే, ముఖ్యంగా 150 సీట్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రజల్ని ఎంతో సంక్షేమంగా పరిపాలించాలి. కానీ 150 సీట్లు ఇచ్చిన ప్రజల్ని రోజు రోజుకి హింసించుకొని రోజు రోజుకి బాధలు పెట్టి వస్తున్నటువంటి మీరంతా చూస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క ఉద్యోగస్తులు గాని, ఓ పక్క వ్యాపారస్తులు గాని, ఓ పక్క కార్మికులు గాని, కర్షకులు గాని ఎవరికీ కూడా మనసు స్థిమితం లేకుండా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని జగన్మోహన్ రెడ్డి